ప్రభాస్ సలార్కు మద్దతు, రఘురామకు జగన్ చెక్. రాజకీయాల నుంచి సినిమాలను వేరు చేయలేమని మరోసారి నిరూపితం అవుతోంది. సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీతో వైరం పెంచుకున్నారు. టిక్కెట్ల రేట్ల దగ్గర నుంచి స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలపై నిషేధం విధించారు. చిరంజీవి సినిమాకు సైతం స్పెషల్ షోలతో పాటు టిక్కెట్ల రేట్లను పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. దీనిపై కొందరు నేరుగానే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. అయితే తొలిసారి వైసీపీ ప్రభుత్వం ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు మద్దతుగా నిలిచింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన సలార్ సినిమా ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది. అయితే పెరిగిన కాస్టింగ్తో ప్రస్తుతం టికెట్ల రేట్లు గిట్టుబాటు కాదని జగన్ ప్రభుత్వానికి సలార్ టీం స్పెషల్ అర్జీ పెట్టుకుందని సమాచారం. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందట. ఏపీలో సలార్ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడంతో పాటు స్పెషల్ షోలకు సైతం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సలార్ టికెట్ల రేట్లను పెంచుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది. ప్రభాస్ కు ఉభయ గోదావరి జిల్లాలో ఎనలేని క్రేజ్ ఉంది. అక్కడ ప్రభాస్ ను అభిమానించే వారు అధిక సంఖ్యలో ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభాస్ సినిమా టికెట్ల రేట్లను పెంచారని తెలుస్తోంది. ప్రభాస్ అభిమానుల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు ఉభయ గోదావరి జిల్లాలో రాజులు వర్సెస్ కాపుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాపులు అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ పార్టీకి అండగా ఉండడంతో రాజులను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది వైసీపీ ప్లాన్. తద్వారా ఎంపీ రఘురామకృష్ణరాజుకు సైతం చెక్ పెట్టవచ్చని అధికార పార్టీ ఆలోచన. 2019 ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన రఘురామకృష్ణరాజు కొద్ది రోజులకే సొంత పార్టీ మీద విమర్శలు చేసి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులను దగ్గర చేసుకోవడం ద్వారా రఘురామకృష్ణరాజు గోదావరి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఓడించవచ్చని అధికార పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. దీని కారణంగానే ఏపీలో సలార్ సినిమాకు టికెట్ల రేటు పెంచడంతో పాటు స్పెషల్ షోలకు సైతం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి సలార్ విషయంలో అధికార పార్టీ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలి.